అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ ప్రమోద్, ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ జోహో బుక్స్. ఇంకొక సెషన్లో మిమ్మల్ని మీట్ చేసినకి హ్యాపీగా ఉంది. దీనికి ముందు రెండు సెషన్స్లో సేల్స్ GSTR 1 మరియు GSTR 2 రీకన్సిలేషన్స్ ఎలా జోహో బుక్స్ నుంచి చేయాలని చూసాం. రండి, ఈరోజు సెషన్లో సేల్స్ అండ్ పర్చేస్ రెండు కలిసి ఉన్న GSTR 3B జోహో బుక్స్లో ఎలా పాపులేట్ అవుతుంది, మరి ఎలా ఫైలింగ్ చేయాలని చూద్దాం. ఫస్ట్, GSTR 3B అంటే ఏంటి, అది ఫైల్ చేయడానికి జోహో బుక్స్లో ఏమేం సెట్టింగ్స్ చేయాలి, తర్వాత GSTR 3B రిపోర్ట్లో ఉన్న టేబుల్ అని ఎలా పాపులేట్ అవుతుంది, దాని ఏం చెప్పింది అని చూసేసి మళ్ళీ జోహో బుక్స్ నుంచి ఎట్లా ఫైల్ చేసేది, స్టెప్స్ ఏమని ప్రాక్టికల్గా చూసి ఫైనల్గా సపోర్ట్లో తరచుగా వచ్చిన క్వైరీస్ డిస్కస్ చేద్దాం. వాట్ ఇస్ GSTR 3B? GSTR 3B వచ్చి జిఎస్టీలో రిజిస్టర్ అయిన ట్యాక్స్ పేయర్స్ అన్ని మార్చులు ప్రతి నెల ఫైల్ చేసుకోవాలి. ముందు చెప్పినట్ట ఇది మీరు వేసింద సేల్స్ అండ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక్కరిగా కలిసి వచ్చిన సమ్మరీ. అది కూడా మనం పే చేయాల ట్యాక్స్ డీటెయిల్స్ ఏమని కూడా డీటెయిల్గా వస్తుంది. సో ఇది మనకున్న ట్యాక్స్ లయబిలిటీస్ డిక్లేర్ చేసి అది జిఎస్టీ పోర్టల్లో డిశ్చార్జ్ అయ్యడానికి హెల్ప్ చేసి ఫైలింగ్ టైప్. నోట్ చేసుకోండి, GSTR 3B వచ్చి ప్రతి నెల 20 తేదీ ముందర ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు GSTR 3B ఫైలింగ్ మాడ్యూల్ మరి ఫైల్ చేసే స్టెప్స్ గురించి చూడడానికి ముందు ఎట్లా జోహో బుక్స్ని ఫైల్ చేయడానికి సిద్ధం చేయాలని చూస్తాం. రెండు సింపుల్ సెట్టింగ్స్ సరైనా ఉందా అని చూస్తే చాలు. ఇక్కడ జోహో బుక్స్లో సెట్టింగ్స్ వెళ్ళి ట్యాక్సెస్ అండ్ కంప్లైన్సెస్ కింద ఆన్లైన్ ఫైలింగ్ సెట్టింగ్స్ వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ GSTN యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏంటంటే GSTN పోర్టల్లో లాగిన్ చేయడానికి మీరు ఉపయోగించిన యూజర్ నేమ్, అది ఎంటర్ చేస్తున్నారా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మామూలుగా సపోర్ట్ వచ్చే క్వైరీ ఇది. కస్టమర్స్ ఈ ప్లేస్లో GSTN నెంబర్ ఇచ్చేసి పుష్ చేసినా ఎర్రర్ గుర్తుందని రీచ్ అవుతారు. ఈ ఎడాను మీరు కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఈ ఎర్రర్ని నిర్వహించుకోవచ్చు. దాని తర్వాత రిపోర్టింగ్ పీరియడ్ మంత్లీ లేదా క్వార్టర్లీ అని చూస్ చేయాలి. మరి మీ బిజినెస్ QRMP స్కీమ్ కింద వస్తుంది అంటే ఆ ఆప్షన్ని కొట్టాలి. ఇది వచ్చి మీ బిజినెస్ టర్నోవర్ 5 crore కిందనే ఉంది, మరి క్వార్టర్లీ ఫైలింగ్ చేస్తారంటే ఈ ఆప్షన్స్ కొట్టవచ్చు. ఇదినో మీరు GSTR 1 అండ్ GSTR 3B క్వార్టర్లీగా ఫైల్ చేయాలి. ఇది సెలెక్ట్ చేస్తున్నారంటే రెండు విషయాలు నెలవరి జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏంటంటే IFF అండ్ PMT 06. సింపుల్గా అది వచ్చి ఏమని చూద్దాం రండి. IFF ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ, ఇది వచ్చి GSTR 1 సెషన్లో చూస్తుండ్రు. ఇప్పుడు మీరు క్వార్టర్లీగా ఫైల్ చేస్తున్నారంటే ప్రథమ ఉన్న 2 నెలలకి మీ ఆర్గనైజేషన్స్లో రిజిస్టర్డ్ కస్టమర్స్కి చేస్తున్న సేల్స్తో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ జోహో బుక్స్ నుంచి GST పోర్టల్లో ఫైల్ చేయాలి. అది వచ్చి GSTR 1 డ్యూ డేట్లో చేయాలి. రెండవది వచ్చి PMT 06. ముందు చూసినట క్వార్టర్లీగా మీరు GSTR 3B ఫైల్ చేయాలి, కానీ మీరు ఆర్గనైజేషన్లో ఉన్న సేల్స్ అండ్ పర్చేస్ GST కంపైల్ చేసి ట్యాక్స్ పేమెంట్స్ మాత్రం మంత్లీగా చేసుకోవాలి. దాని తర్వాత జనరేట్ యువర్ ఫస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఫ్రమ్ పీరియడ్ చూస్ చేయాలి. ఇది మీరు జోహో బుక్స్ నుంచి ఫస్ట్ ఏం మంత్లో ఫైల్ చేయాలని ఉంటారో అది ఇవ్వాలి, కానీ మీరు GST పోర్టల్లో చేస్తున్న ఫస్ట్ రిటర్న్ పీరియడ్ కాదు. ఏమో అప్రూవల్ కావాలంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. అప్రూవల్ అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఉన్న L1 ఎంప్లాయీ మీ దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్ పోర్టల్కి పుష్ చేస్తుంటారు. ఫైలింగ్ చేసే ముందు మీకు అప్రూవల్కి పెట్టాలి. వన్స్ మీరు చెక్ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఫైల్ చేయే ముడుచు. ఇదన్నీ ఇచ్చేసినారంటే సేవ్ చేసుకోండి. ఇదితో బేసిక్ సెట్టింగ్స్ ఎట్లా ఇచ్చేది అని చూసాం. ఇప్పుడు రెండవ, GST పోర్టల్లో జోహో బుక్స్ నుంచి పుష్ చేసే డేటా రిసీవ్ అయ్యడానికి అక్కడ API యాక్సెస్ ఎనేబుల్ చేయాలి. GST పోర్టల్లో లాగిన్ చేసి మై ప్రొఫైల్ లోపల ఎనేబుల్ API యాక్సెస్ ఆప్షన్ కొట్టేసి అది నా
ఎస్ అని వేసి మ్యాక్సిమం టైం పీరియడ్ ఇచ్చి సేవ్ బటన్ని కొట్టండి. ఈ రెండు సెట్టింగ్స్ జాగ్రత్తగా చూసి ఇచ్చేసినారంటే మీ జోకో బుక్స్ ఆర్గనైజేషన్ జిఎస్టీఆర్ 3B ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. జిఎస్టీఆర్ 3B టేబుల్ జోగో బుక్స్ లోపల ఎట్లా పాపులేట్ అవుతుంది అని చూద్దాం. జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్ లోపల జిఎస్టీఆర్ 3B పక్కన ఉన్న వ్యూ సమ్మరీ అనే ఆప్షన్ని నొక్కతారంటే మూడు భాగాలుగా చూపబడింది. ఫస్ట్ పుష్టు జిఎస్టీఎన్ ట్యాబ్ చూపిస్తుంది. ఇదిలో అసలు జిఎస్టీఆర్ 3B ఫామ్ ఈ విధంగా ఉంటుంది, ఆ ఫామ్లో పొందుపరచుల అంశాలు ఏంటి అని చూద్దాం. దీంట్లో 6 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 టేబుల్స్లో వచ్చి బేసిక్ డీటెయిల్స్, సే మీ జిఎస్టీఎన్ నంబర్, మరి మీ జిఎస్టీఎన్ యూజర్ నేమ్. ఆటోమేటిక్గా మీరు సెట్టింగ్లో ఇచ్చిన డేటా పికప్ అవుతుంది. టేబుల్ 3 రెండు భాగాలుగా 3.1 మరి 3.2 అని ఉండడం జరిగింది. 3.1లో మీరు చూస్తే అక్కడ ABCDE అని 5 రోల్స్ ఉన్నాయి. 3.1Aలో అవుట్వర్డ్ టాక్సెస్ టాక్సబుల్ సప్లైస్ అదర్ దెన్ 0 రేటెడ్, నిల్ రేటెడ్ అండ్ ఎక్సెంప్టెడ్ అన్నారు. ఇక్కడ B2B మరి B2C కస్టమర్స్కి వచ్చి చేల్ చేసిన విలువలు ముందు మెన్షన్ చేసిన 3 సెక్షన్స్ తప్ప కనిపిస్తుంది. దాన్ని అనుసరించి వచ్చిన బి అండ్ సి రెండు భాగాల్లో 0 రేటెడ్ మరి ఎక్సెంప్టెడ్ నిల్ రేటెడ్ ట్రాన్సాక్షన్స్ డేటా అది పక్కన ఉన్న కాలమ్స్తో పికప్ అవుతుంది. డి భాగాల్లో ఇన్వర్ట్ సప్లైస్లో ఏమైనా రివర్స్ ఛార్జ్ అప్లై చేస్తున్నారంటే ఇక్కడ పాపులేట్ అవుతుంది. లాస్ట్ సెక్షన్ ఈలో నాన్ జిఎస్టీ సేల్ చేసిన విలువలు కైవసం చేసుకుంది. ఇప్పుడు 3.1 లోపల 3.1.1 అని ఒక కొత్త టేబుల్ ఉంటుంది. దాని పేరు వచ్చి డీటెయిల్స్ ఆఫ్ సప్లైస్ నోటిఫైడ్ అండర్ సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 9 ఆఫ్ ద సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. ఈ టేబుల్లో మీరు సేల్ చేస్తున్న సప్లైస్ మీద ఉన్న ట్యాక్సెస్ ఎన్ని మీద మీ ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి, మరి ఎన్ని సప్లైస్ వ్యతిరేకంగా మీరు పే చేయాలి అని కనిపిస్తుంది. దీంట్లో ప్రథమ ఉన్న భాగాల్లో మీ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఫిల్ చేస్తుండే డేటా ఆటోమేటిక్గా వస్తుంది. మరి రెండవ ఉన్న భాగాల్లో మీరు ఇక్కడ జోగో బుక్స్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారిత పికప్ అవుతుంది. ఇప్పుడు 3.2 టేబుల్లో వచ్చి 3.1A తప్ప మీరు చేస్తుండే ఇంటర్స్టేట్ సప్లైస్ టు అన్రిజిస్టర్డ్ బిజినెస్, కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్స్ అండ్ యుఏఎన్ హోల్డర్స్ మీద ఉన్న ట్యాక్స్ విలువలు ఇక్కడ కనిపిస్తుంది. ఇదితో మీరు జిఎస్టీఆర్ 1లో ఫైల్ చేసిన సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎట్లా వస్తుంది అని చూసాం. తర్వాత ఇప్పుడు మీ ఇన్వర్డ్ ఎంట్రీస్లో ఉన్న ట్యాక్సెస్ గురించి టేబుల్ 4లో చూద్దాం. టేబుల్ 4లో 5 భాగాలు ఉన్నాయి. ఏ భాగాల్లో వచ్చి మీరు పర్చేస్ ట్రాన్సాక్షన్స్లో వేసిన ట్యాక్సెస్ అన్నీ డిడక్ట్ చేసి దాంట్లో ఉన్న ఐటీసీ విలువలు మొత్తంగా ఎన్ని డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇన్వర్ట్ సప్లైస్ లైబుల్ టు రివర్స్ ఛార్జ్, ISD నుంచి రిసీవ్ చేస్తున్న సప్లైస్ అన్నీ జోడించు కనిపిస్తుంది. ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 3B చేస్తున్నారంటే మీకు క్లారిటీ ఉంటుంది ఎన్ని సప్లయర్స్ వరి జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తున్నారు, ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉంది అని. మీకు అదితో ఎక్కువగా క్లెయిమ్ చేయాలి అంటే ఈ అడ్జస్ట్ ఐటీసీ ఆప్షన్ అని క్లిక్ చేసి ఎన్ని అమౌంట్ రావాలనో అది ఇచ్చేయండి. ఇప్పుడు బి భాగాల్లో ముందు నెల మునుపటి నెల నుంచి ఎంత ఐటీసీ ఏ నెలనో అడ్జస్ట్ అవ్వునో ఆ సెక్షన్ వైజ్ అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. జిఎస్టీఆర్ 3B టేబుల్ జోహో బుక్స్ లోపల ఎట్లా పాపులేట్ అవుతుంది అని చూద్దాం. జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్లో జిఎస్టీఆర్ 3B పక్కనే తెలిసే వ్యూ సమ్మరీ నొక్కతారంటే 3 భాగాలుగా చూపబడింది. ఫస్ట్ పుష్టు జిఎస్టీఎన్ ట్యాబ్ చూపిస్తుంది. ఇదిలో అసలు జిఎస్టీఆర్ 3B ఫామ్ ఏ విధంగా ఉంటుంది, ఆ ఫామ్లో పొందుపరచుల అంశాలు ఏంటి అని చూద్దాం. దీంట్లో 6 టేబుల్స్ ఉన్నాయి.
ఫస్ట్ రెండు టేబుల్స్లో వచ్చి బేసిక్ డీటెయిల్స్, సే మీ జిఎస్టిఐఎన్, మరి మీ జిఎస్టిఎన్ యూసర్ నేమ్ ఆటోమేటిక్గా మీరు సెట్టింగ్స్లో ఇచ్చిన డేటా పికప్ అవుతుంది. టేబుల్ 3 రెండు భాగాలుగా, అది వచ్చి 3.1 మరి 3.2 అని ఉండడం జరిగింది. 3.1లో మీరు చూస్తే అక్కడ ABCDE అని 5 రోస్లు ఉన్నాయి. 3.1Aలో అవుట్వర్డ్ ట్యాక్సబుల్ సప్లైస్ అదర్ దాన్ 0 రేటెడ్, నిల్ రేటెడ్ అండ్ ఎగ్జెంప్టెడ్ అన్నారు. ఇక్కడ B2B మరి B2C కస్టమర్స్కి వచ్చి సేల్ చేసిన విలువలు ముందు మెన్షన్ చేసిన 3 సెక్షన్స్ తప్ప కనిపిస్తుంది. దాన్ని అనుసరించి వచ్చిన బి అండ్ సి రెండు భాగాలు 0 రేటెడ్ మరి ఎగ్జెంప్టెడ్ నిల్ రేటెడ్ ట్రాన్సాక్షన్స్ డేటా అది పక్కన ఉన్న కాలమ్స్లో పికప్ అవుతుంది. డి భాగాల్లో ఇన్వర్ట్ సప్లైస్లో ఏమైనా రివర్స్ ఛార్జ్ అప్లై చేస్తున్నారంటే ఇక్కడ పాపులేట్ అవుతుంది. లాస్ట్ సెక్షన్ ఈలో నాన్ జిఎస్టి సేల్స్ చేసిన విలువలు కైవసం చేసుకుంది. ఇప్పుడు 3.1.1 అని ఒక కొత్త ట్యాబ్ ఉంటుంది. దాని పేరు వచ్చి డీటెయిల్స్ ఆఫ్ సప్లైస్ నోటిఫైడ్ అండర్ సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 9 ఆఫ్ ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. ఈ టేబుల్లో మీరు సేల్ చేస్తున్న సప్లైస్ మీద ఉన్న ట్యాక్సెస్ ఎన్ని మీద మీ ఈకామర్స్ ఆపరేటర్ పే చేయాలి, మరి ఎన్ని సప్లైస్ వ్యతిరేకంగా మీరు పే చేయాలి అని కనిపిస్తుంది. దీంట్లో ప్రథమ ఉన్న భాగాలు మీ ఈకామర్స్ ఆపరేటర్స్ ఫిల్ చేస్తున్నే డేటా ఆటోమేటిక్గా వస్తుంది. మరి రెండవ ఉన్న భాగాలు మీరు ఇక్కడ జోగో బుక్స్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారిత పికప్ అవుతుంది. ఇప్పుడు 3.2లో వచ్చి 3.1A తప్ప మీరు చేస్తున్నే ఇంటర్స్టేట్ సప్లైస్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్, కాంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్స్ అండ్ యుఐఎన్ హోల్డర్స్ మీద ఉన్న ట్యాక్సెస్ విలువలు ఇక్కడ కనిపిస్తుంది. ఇదితో మీరు జిఎస్టీఆర్ 1లో ఫైల్ చేసిన సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎట్లా వస్తుంది అని చూసాం. తర్వాత ఇప్పుడు మీ ఇన్వర్డ్ ఎంట్రీస్లో ఉన్న ట్యాక్సెస్ గురించి టేబుల్ 4లో చూద్దాం. టేబుల్ 4లో 5 భాగాలు ఉన్నాయి. ఏ భాగాలు వచ్చి మీరు పర్చేస్ ట్రాన్సాక్షన్స్లో వేసిన ట్యాక్సెస్ అన్ని డిడక్ట్ చేసి దాంట్లో ఉన్న ఐటీసీ విలువలు మొత్తంగా ఎన్ని అని డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ఇన్వర్ట్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్, ISDL నుంచి రిసీవ్ చేస్తున్న సప్లైస్ అన్ని జోడించు కనిపిస్తుంది. ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 3B చేస్తున్నారంటే మీకు క్లారిటీ ఉంటుంది ఎన్ని సప్లయర్స్ వారి జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తున్నారు, ఐటీసీ ఎంత అవైలబుల్గా ఉంది అని. మీకు అదితో ఎక్కువగా క్లెయిమ్ చేయాలి అంటే ఈ అడ్జస్ట్ ఐటీసీ అమౌంట్ క్లిక్ చేసి ఎన్ని అమౌంట్ రావాలనో అది ఇచ్చేయండి. ఇప్పుడు బి భాగాల్లో మునుపటి నెల నుంచి ఎంత ఐటీసీ ఈ నెలను అడ్జస్ట్ అవ్వనో అది సెక్షన్ వైజ్ అప్డేట్ చేసుకోండి. అది వచ్చి మునుపటి నెలను మీ సప్లయర్స్ మిస్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఫైల్ చేస్తున్నారంటే ఈ ప్లేస్లో ఇవ్వాలి. మీరు ఏ అండ్ బిలో ఇచ్చునే డేటా బేస్ చేసి సి భాగాల్లో ఏ మైనస్ బి అని నెట్ ఐటీసీ క్యాల్కులేట్ అవుతుంది. చివరగా డి భాగాల్లో ఇన్ఎలిజిబుల్ ఐటీసీ వచ్చి ఏమేమి ఉందని సెక్షన్ లాగా కనిపిస్తుంది. ఫైనల్గా 5వది టేబుల్లో వాల్యూస్ ఆఫ్ ఎగ్జెంప్ట్, నిల్ రేటెడ్ అండ్ నాన్ జిఎస్టి సప్లైస్ సంబంధించిన డేటా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసిన తర్వాత పుష్టి జిఎస్టిఎన్ బటన్ని కొట్టండి. ఒక డైలాగ్ బాక్స్లో ఓటీపీ అడుగుతుంది. మీరు జిఎస్టి పోర్టల్లో రిజిస్టర్ చేస్తున్న మొబైల్ నంబర్కి ఓటీపీ అందుకుంది. అది ఎంటర్ చేసి వెరిఫై అండ్ పుష్ అని కొట్టారంటే ఇక్కడ ఉన్న డేటా జిఎస్టి పోర్టల్కి వెళ్ళడానికి స్కెడ్యూల్ అవుతుంది. మీరు చెక్ స్టేటస్ అని కనిపించే బటన్ నొక్కతారంటే పుష్ సక్సెస్ఫుల్గా అయ్యిందా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్రూవల్ ఇస్తున్నారంటే సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని మీ ఎంప్లాయీకి వస్తుంది. అదిన వారు అప్రూవల్కి పెట్టాలి. వాళ్ళు అప్రూవల్కి పెట్టిన తర్వాత ఇప్పుడు జిఎస్టి పోర్టల్లో ఎలా వస్తుంది అని చూద్దాం రండి.
మీ పోర్టల్లో లాగిన్ చేసి మీ ఫినాన్షియల్ ఇయర్, క్వార్టర్ మరియు రిటర్న్ పీరియడ్ సెలెక్ట్ చేసి సర్చ్ అని కొట్టండి. తర్వాత జిఎస్టీఆర్ 3B మంత్లీ రిటర్న్ ప్రిపేర్ ఆన్లైన్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు జిఎస్టీఆర్ 3B లోపులో జోహో బుక్స్లో ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ పుష్ చేసి పాపులేట్ అయిన విలువలు సెక్షన్స్ లాగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెక్ చేసిన తర్వాత సేవ్ జిఎస్టీఆర్ 3B అని ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ నొక్కండి. దాంట్లో ఇప్పుడు మీకు IGST, CGST, SGST వైస్ ఉన్న క్రెడిట్ ఏమని పికప్ అవుతుంది. దాని తర్వాత ఉన్న టేబుల్లో ITC అవైల్ చేసిన తర్వాత ఎన్ని అమౌంట్ పే చేయాలి అది కూడా సెక్షన్స్ లాగా కనిపిస్తుంది. ఇదన్నీ మీరు చెక్ చేసిన తర్వాత మీరు జనరేట్ చలాన్ అని కొట్టాలి. కానీ మిస్టేక్గా ప్రొసీడ్ టు పేమెంట్ అని కొట్టారంటే ఒక ఎర్రర్ కనిపిస్తుంది, చలాన్ జనరేట్ చేసి పే చేయాలి అని. ఇప్పుడు మీరు ఎస్ అని కొట్టిన తర్వాత సెక్షన్ లాగా అమౌంట్ పాపులేట్ అవుతుంది. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసి జనరేట్ చలాన్ బటన్ని నొక్కండి, చలాన్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలని చూద్దాం. ఈ ఎడాను మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మామూలుగా మీరు ఎట్లా పే చేయారో అట్లా పోర్టల్లో పే చేసి తర్వాత జోగో బుక్స్లో ఆ పేమెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. లేకపోతే జోగో బుక్స్లో వచ్చి మీరు డైరెక్ట్గా బ్యాంక్స్ కనెక్ట్ చేస్తున్నారంటే జోగో బుక్స్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జోగో బుక్స్ వెళ్ళి అప్రూవ్ చేసిన తర్వాత ఆల్రెడీ చెప్పినట పేమెంట్ రికార్డ్ చేస్తున్నారంటే ఇక్కడ రికార్డ్ పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ లెజర్స్ పక్కన అమౌంట్ మరి బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చేసి పేమెంట్ చేసుకోవచ్చు. కానీ జోగో బుక్స్ నుంచి పే చేయాలంటే ప్రస్తుతం ICICI మరి HSBC బ్యాంక్స్లో ఉన్న కార్పొరేట్ అకౌంట్స్ మాత్రం సపోర్ట్ అవుతుంది. జిఎస్టీఆర్ 3B లో 3వ భాగాలు జిఎస్టీ పేమెంట్ అని ఉన్న ట్యాబ్ పే వయా అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు నొక్కతారంటే అదినో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇనిషియేట్ పేమెంట్ చేసుకోవచ్చు. మరి పేమెంట్స్ వచ్చి జోగో బుక్స్ లాగిన్లోని చేయముంజదు, మీరు బ్యాంక్ పోర్టల్కి లాగిన్ చేసి ఇక్కడ ఇనిషియేట్ అయిన పేమెంట్స్ అక్కడ అప్రూవ్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పుష్ చేసి పేమెంట్ అయిన తర్వాత మీరు జిఎస్టీ పోర్టల్ వెళ్ళి ఫైల్ నో అని కొట్టారంటే ఫైలింగ్ కంప్లీట్ అవుతుంది పోర్టల్లో. మరి మీరు జోహో బుక్స్ వెళ్ళి దాంట్లో ఉన్న ఫైలింగ్ ట్యాబ్లో మార్కెస్ ఫైల్డ్ అని కొట్టాలి. ఇదితో మీ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. వన్స్ మీరు ఈ ఆప్షన్ కొట్టేసినారంటే జోగో బుక్స్లో ఆటోమేటిక్గా జోనల్ క్రియేట్ అవ్వి ట్యాక్స్ లయబిలిటీస్ వచ్చి ఆటోమేటిక్గా లెజర్ లెవెల్లో నల్లిఫై అవుతుంది. అది ఎట్లా ఉంది అని తెలుసుకోవాలంటే ఈ స్లైడ్ చూడండి, లెజర్ లాగా విలువలు వస్తుంది. ఇప్పటి వరకు జోగో బుక్స్ నుంచి ఫైలింగ్ ఎట్లా జరుగుతుందని డీటెయిల్గా చూసేసాం. ఇప్పుడు తరచుగా సపోర్ట్లో వచ్చిన క్వైరీస్ గురించి చూడొచ్చు. రివర్స్ ఛార్జ్ జర్నల్, రివర్స్ ఛార్జ్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ మీకు ఏమైనా రివర్స్ ఛార్జ్ ఉన్నాయంటే అది వచ్చి మీ ఈ రిటర్న్ ఫైల్ చేసిన పొద్దు అవైల్ చేసుకోవచ్చు. కానీ మీరు జోగో బుక్స్లో అది కరస్పాండింగ్ లెజర్తో మాన్యువల్ జర్నల్ పాస్ చేసి నల్లిఫై చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు మీరు పక్కన ఉన్న స్టేట్స్ నుంచి అన్రిజిస్టర్ వెండర్ దగ్గర సప్లై తీస్తున్నారంటే అది రివర్స్ ఛార్జ్ అట్రాక్ట్ చేసే ట్రాన్సాక్షన్. ఇది వచ్చి మీరు జిఎస్టీఆర్ 3B లో ఉన్న టేబుల్ 3.1లో ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు జోహో బుక్స్లో రివర్స్ ఛార్జ్ ట్రాక్ అయిన ట్రాన్సాక్షన్స్ వచ్చి రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ బట్ నాట్ డ్యూ అని ఒక లెజర్లో ట్రాక్ అవుతుంది. అది అడ్జస్ట్ చేయడానికి మీరు ఈ అకౌంట్ని క్రెడిట్ చేసి అదితో బాధ్యం ఉన్న IGST అకౌంట్స్కి డెబిట్ చేసి మాన్యువల్ జర్నల్ వేయాలి. సెకండ్, లేట్ ఫీ ఎక్స్పెన్స్. 2వది, మీకు ఏమైనా లేట్ ఫీ పేమెంట్ ఇంక్లూడ్ అవుతుంది అంటే ముందు చెప్పినట 20వ తేదీ తర్వాత ఫైలింగ్ చేశారంటే లేట్ ఫీస్ పే చేయాలి. అది జోగో బుక్స్లో ఎక్స్పెన్స్ పేమెంట్గా చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక ఫ్రెష్ ఎక్స్పెన్స్ అని మనకున్న లయబిలిటీ కాదు. మీరు జోహో బుక్స్లో జిఎస్టీఆర్ 3B మార్కెస్ ఫైల్డ్ అని ఇచ్చేసారంటే జోనల్ వచ్చి ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వి ఇంట్రెస్ట్ పేయబుల్స్ అకౌంట్స్లో ఈ వాల్యూస్ డెబిట్ అవుతుంది.
ఒక కొత్త ఎక్స్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి న్యూ మాన్యువల్ జర్నల్ వేయాలి. అదిను ఈ ఎక్స్పెన్స్ అకౌంట్ని డెబిట్ చేసి లేట్ ఫీ పేయబుల్ అకౌంట్ క్రెడిట్ చేశారంటే హ్యాండిల్ అయిపోతుంది. ఇదితో సెషన్ పూర్తి అవుతుంది. సెషన్ జాయిన్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏమో క్వైరీస్ ఉన్నాయంటే మా సపోర్ట్కి రీచ్ అవ్వండి. తెలుగు వాళ్ళు కానీ ఎక్స్క్లూజివ్గా తెలుగు భాషలో సపోర్ట్ నంబర్ ఇస్తున్నాం, దయచేసి రీచ్ అవ్వి మీ క్వైరీస్ తీర్చుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్.